हेलो फ्रेंड्स, वेलकम टू भारतीस किचन। ई रोज वीडियो लो चाला चाला टेस्टी गा उंडे अलाने चाला हेल्त बेनिफिट्स उन्न मुनगाकार पोडिनी अला प्रिपेयर चेसुकोलो चूपिंचबोतुन्नानु। अलाने मुनगाकुकि वंदल व्याधुलनु तग्गिंचे गुणं कूडा उंटुंदी। ई मुनगाकुलो विटामिन्स मिनरल्स चाला समृद्धिगा उंटाई। इंदुलो विटामिन ए सी तो पाटु ऐरन कैल्शियम फाइबर कूडा चाला एक्कुवगा उंटाई। शुगर नि कंट्रोल चेसे गुणं कूडा उंटुंदी। अलाने कोन्नि क्यान्सर्स नि कूडा तग्गिंचे गुणं ఈ మునగాకు ఉంటుంది। అలానే థైరాయిడ్ ని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది। పాలు కంటే ఎక్కువ ఇందులో 3 రెట్లు కాల్షియం ఎక్కువగా ఉంటుంది। అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి। చాలా అరుదుగా ఉండే బీటా కెరటిన్ ఈ మునగాకులో ఉంటుంది। బీటా కెరటిన్ ఏ విటమిన్ గా కన్వర్ట్ అవుతుంది, అందుకని మునగాకు కళ్ళకి చాలా మంచిది। ఈ మునగాకు మెయిన్ గా హెయిర్ ఫాల్ కు కూడా చాలా బాగా యూస్ అవుతుంది। ఈ మునగాకు కారపొడిని రోజు అన్నం తినేటప్పుడు ఒక ముద్ద తిన్నా చాలండి, హెల్త్ కి చాలా మంచిది అన్నమాట। సో ఈ హెల్దీ మునగాకు కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను। లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము। ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక వెడల్పాటి ప్యాన్ ని తీసుకుని అందులో మునగాకుని వేసుకోవాలి। మునగాకుని బాగా కడిగి ఆరబెట్టిన తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది। ఇక్కడ నేను మునగాకుని 8 కప్స్ వరకు తీసుకున్నాను। ఇది మెజరింగ్ కప్ అండి। ఈ కప్ తో 8 కప్స్ వరకు మునగాకుని తీసుకున్నాను। మునగాకుని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక పల్చటి క్లాత్ లో ఫ్యాన్ కింద ఒక రాత్రంతా ఆరబెట్టేసినట్లయితే బాగా డ్రై అయిపోతాయి। అలా డ్రై అయిన తర్వాత తీసుకుని ఫ్రై చేసుకున్నట్లయితే ఈజీగా ఫ్రై అవుతాయి, లేదంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి అన్నమాట। ఇలా ఫ్రై చేసినప్పుడు ఫ్రై చేయడానికి కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుంది। ఎక్కువ సేపు నీళ్ళలో ఆరబెట్టినట్లయితే ఈజీగా తొందరగా ఫ్రై అవుతుంది అన్నమాట। ఇలా లో ఫ్లేమ్ లోనే కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి। ఈ మునగాకు ఫ్రై అవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది। లో ఫ్లేమ్ లోనే ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది। ఈ మునగాకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది। కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి। మునగాకు ఫ్రై అవ్వకుండా ముందే ఆయిల్ వేసేసామనుకోండి, ఆకులు ఒకదానికొకటి అతుక్కుపోతాయి, అందుకనే కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే కొద్దిగా 1 టీ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ వేసిన తర్వాత మరొక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది। ఇది క్రిస్పీగా అవ్వాలండి। ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే పొడి మీకు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది। సో చూసారు కదా, ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి। మునగాకు అనేది టేస్ట్ అంత ఉండదు, టేస్ట్ నార్మల్ గానే ఉంటుంది, అంత టేస్టీగా అయితే ఉండదు కదా। సో ఇందులో మీకు కారపొడి ఇంకా టేస్టీగా ఉండాలి అంటే ఇందులో మీకు కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు। ఇలా మునగాకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే ప్యాన్ లో కొద్దిగా కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు। కరివేపాకు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి। నేను ఇందులో వేయట్లేదు, మీకు కావాలి అంటే కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఇదే టైంలో। నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో ఆయిల్ని వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని ఎండుమిరపకాయలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి। ఎండుమిరపకాయల్లో ఉన్న కారాన్ని బట్టి ఎండుమిరపకాయలను వేసుకోవాల్సి ఉంటుంది। నార్మల్ కారం ఉన్న ఎండుమిరపకాయలు అయితే 1.5 కప్ వరకు ఎండుమిరపకాయలను వేసుకుని లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి। ఇవి దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/3 కప్ వరకు పచ్చిశనగపప్పు, 3 టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు, 3 టీ స్పూన్ల వరకు జీలకర్ర, అలానే 1/2 కప్ వరకు ధనియాలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి। ఇవి కూడా లో ఫ్లేమ్లోనే తాలింపు బాగా ఫ్రై అయ్యేంత వరకు, అంటే దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది। ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ ఇదే ప్యాన్లో నువ్వులను కూడా వేసుకోవాలి। నువ్వుల్ని కూడా 1/3 కప్ వరకు వేసుకుని లో ఫ్లేమ్లోనే చిటపడలాడే వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ రెసిపీకి నువ్వులు కానీ లేదంటే వేరుశనగ్గులు కానీ ఏమైనా వేసుకోవచ్చు అండి, బట్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వేసుకున్నట్లయితే పొడి అనేది టేస్ట్ బాగుంటుంది, మునగాకు టేస్ట్ అంతగా బాగుండదు కాబట్టి నువ్వులు కానీ లేదంటే వేరుశనగుళ్ళు కానీ వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది పొడి బాగుంటుంది। పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే నువ్వుల్ని వేసుకోవచ్చు। పొడి నేను ఎక్కువ రోజులే స్టోర్ చేసుకుంటాను, దానివల్ల నేను నువ్వుల్ని వేసుకుంటున్నాను। పొడి వెంటనే అయిపోతుంది మా ఇంట్లో అంటే మీరు వేరుశనగుళ్ళని వేసుకోవచ్చు। నువ్వులు కూడా ఇలా దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపుని వేసుకుని బాగా పొడిగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇలా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలని కూడా వేసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ను కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న నువ్వులు, అలానే 20 గ్రాముల వరకు చింతపండును కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది। సో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకుని
పెద్దవైతే ఒక 12 వరకు వెల్లుల్లి రెబ్బలు లేదంటే చిన్నవైతే ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలి। ఎక్కువ సేపు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ పల్సిస్తూ గ్రైండ్ చేసినట్లయితే సరిపోతుంది। సో చూసారు కదండి, ఇలా చాలా చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఉండే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకార పొడిని ఇలా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు। మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది। నేను చూపించిన ఇంగ్రీడియన్స్ ని అలానే వేసినట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది। ఈ ఆరోగ్యకరమైన మునగాకార పొడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి। అలానే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।